హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, మన ఛానల్లో వచ్చి చాలా ఎస్ఎస్డీస్ ని వచ్చి అన్బాక్స్ చేస్తుంటాం. ఏమేమి బ్రాండ్లో అన్బాక్స్ చేస్తామంటే, శాండ్ నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ లో కూడా అన్బాక్స్ చేసాం. ఇంకోటి ఏంటంటే, మనం చాలా మంది ఇంట్లో వచ్చి పీసీ యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ పీసీలో వచ్చి హార్డ్ డిస్క్ ఏం బ్రాండ్ యూస్ చేస్తామంటే, చాలా మంది వచ్చి సీగెట్ అనే ఒక బ్రాండ్నే వచ్చి యూస్ చేస్తూ ఉంటారు. ఆ బ్రాండ్లో కూడా ఎస్ఎస్డీ అనేది ఒకటి ఉంది. సో ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఆ సీగెట్ బ్రాండ్ ఎస్ఎస్డీనే వచ్చి మనం అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేయబోతున్నాం. దానికి ముందు మన ఛానల్ మీరు కొత్త అయితే కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంటే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయమంటున్నాను అంటే, ఇంకా మీట మన ఛానల్లో వచ్చే వీడియోస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు పాస్పోర్ట్ అన్బాక్స్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చి పాస్పోర్ట్ని ఎట్లా అప్లై చేయాలని కూడా మనం చూడబోతున్నాం. సో దానికోసమే వచ్చి మీరు పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే మనం వేసే వీడియోస్ వచ్చి మీకు కంటిన్యూస్గా నోటిఫికేషన్గా కూడా వచ్చేస్తుంది. సరే, రండి ఇప్పుడు వీడియో లోపల వెళ్తాం. నేను ఈ ప్రోడక్ట్ని వచ్చి అమెజాన్లో చూశాను. మీరు ఆ ప్యాకింగ్ అంతా చూడొచ్చు. నేను ఎందుకంటే ఇది వచ్చి మనకి రివ్యూ యూనిట్ అంతా కాదు, మనం మనీ వేసి తీసింది కాబట్టి నేను ఆ కవర్తోనే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ని నైఫ్ తీసి ఈ కవర్ని అన్డ్రాప్ చేసి మనం లోపల ప్రోడక్ట్ ఎట్లా వచ్చిందని చూస్తాం. నేను ఇట్లాగ అన్బాక్స్ చేసేది మీకు నచ్చిందా లేదా అని కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేకపోతే ఉట్టి ఆ ప్రోడక్ట్ని వచ్చి అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ చూస్తేనే బయట అంతా సూపర్గా ఉందనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చి ఇన్వాయిస్ ఇచ్చున్నారు, దాన్ని వచ్చి మనం సైడ్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బాక్స్ని చూస్తాం. పైన ఏమి ఇచ్చున్నారంటే సీక్రెట్ బ్రాండింగ్ వేస్తున్నారు, 1 TB స్టోరేజ్. ఎందుకంటే మనం తీసిన వేరియంట్ వచ్చి 1 TB. నెక్స్ట్ వచ్చి ఫైల్ ట్రాన్స్ఫర్ వచ్చి 540 MBPSకి వచ్చి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఆ బర్గుడా ఫాస్ట్ SSD అదంతా వేస్తున్నారు. నెక్స్ట్ పిక్చర్ అనేది వేస్తున్నారు. సైడ్లో చూస్తే MRP వేస్తున్నారు, దాదాపు 23,000 అని వేస్తున్నారు. మీరు చూస్తేనే తెలిసిపోతుంది. నేను వచ్చి దీన్ని 12,500కి వచ్చి తీసాను. ఈ మళ్ళీ ఈ సైడ్ చూస్తే విండోస్కి మ్యాక్కి వచ్చి సపోర్ట్ అవుతుందని చెప్పున్నారు. ఇప్పుడు వచ్చి ఈ సీల్ని కట్ చేసి లోపల మనం ప్రోడక్ట్ని ఎత్తి చూస్తాం. క్వాలిటీ అంతా బాక్స్ కూడా ప్రీమియంగానే ఇచ్చున్నారు. ఆ టచ్ అండ్ ఫీలే వచ్చి సూపర్గా ఉందనే చెప్పాలి. లోపల చూస్తే బుక్లెట్స్ అంతా ఇచ్చున్నారు, యూజర్ మాన్యువల్, వారంటీ గైడ్ అదంతా ఇచ్చున్నారు. ఇది ఎట్టయినా మనం చదవపోయేది లేదు, సో మనం దీన్ని అంతా పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ వచ్చి అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ అనేది ఇచ్చున్నారు, 4 మంత్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అని. నెక్స్ట్ వారంటీ గైడ్ ఇచ్చున్నారు. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మన ప్రోడక్ట్ ఎట్టుందని మనం చూస్తాం. చూస్తే మన ప్రోడక్ట్ పైన ఇచ్చున్నారు ఒక కవర్లో వేసి. ఆ వెయిట్ అనేది వచ్చి చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి కేబుల్స్, కనెక్టింగ్ కేబుల్స్ అంతా ఇచ్చున్నారు. మీరు చూస్తేనే తెలుస్తుంది ఆ క్వాలిటీ కూడా. కనెక్టింగ్ కేబుల్ క్వాలిటీ సూపర్గా ఉంది, బట్ లెంత్ అనేది వచ్చి తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పీసీ అంతా యూస్ చేస్తే ఇది వచ్చి USB 2 Type-C కేబుల్, నెక్స్ట్ ఉంచే కేబుల్ వచ్చి Type-C to Type-C కేబుల్. ఎందుకంటే ఈ SSDలో వచ్చి Type-C పోర్టే ఉంది, సో ఇది Type-C to Type-C పోర్ట్ ఇచ్చున్నారు. 2 కేబుల్ ఇచ్చున్నారు. క్వాలిటీ కూడా చాలా థిక్గా ఉంది, సూపర్గా ఉందనే చెప్పాలి వైర్ క్వాలిటీ. బట్ లెంత్ మాత్రమే లేదు, లెంత్ ఇచ్చుంటే ఇంకా కొంచెం బాగుండేది. ఇప్పుడు ఈ కవర్ని తీసేసి మన ప్రోడక్ట్ ఎట్టుందని చూస్తాం. ఆ ఫీల్ అనేది వచ్చి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పైన వచ్చి సీగెట్ బ్రాండింగ్ అని వేస్తున్నారు. మీరు సైడ్లో చూస్తే ఆ గ్రీన్ కలర్లో వచ్చి కోటింగ్ అంతా ఇచ్చున్నారు. ఇక్కడ కింద ఉంది కదా, కింద ఉన్న గ్రీన్ కలర్ వచ్చి LED లైట్ వచ్చి ఇండికేట్ అవుతుంది మనం ఎప్పుడు కనెక్ట్ చేసేటప్పుడు. బ్యాక్ సైడ్ ఎంత టీవీ అదని మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి పోర్ట్ అనేది ఇచ్చున్నారు. అంతే, చాలా వెయిట్లెస్గా ఉంది, చాలా స్లిమ్గా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ బాక్స్లో ఉన్న కంటెంట్. ఇప్పుడు రండి స్పీడ్ టెస్ట్ చూస్తాం. ఇప్పుడు మీరు అన్బాక్సింగ్ చూసారు కదా, ఇప్పుడు మనం వచ్చి స్పీడ్ టెస్ట్ని చూస్తాం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే Type-C to USB కనెక్టర్లో వచ్చి ఈ సిస్టంలో వచ్చి నేను కనెక్ట్ చేస్తున్నాను. మీరే చూడవచ్చు నేను ఎక్కడ స్పీడ్ అంతా చేయలేదు, ఎందుకంటే మీకు ఆ కన్ఫ్యూషన్ వస్తుందని. ఇప్పుడు మనం ఆ SSD కనెక్ట్ చేయగానే కింద వచ్చి గ్రీన్ కలర్ లైట్ అనేది వెలుగుతుంది కదా, ఇది వచ్చి సూపర్గా ఉంది చూసేదానికి. ఇప్పుడు గేమింగ్ అంతా ఆడతారు కదా, వాళ్ళకి ఆ సెటప్లో ఇది వచ్చేదానికి ఇంకా సూపర్గా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు మీరు చూడవచ్చు నేను ఫైల్ని వచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ మనం ప్లగ్ చేస్తున్న ఉన్నే సీగట్ అనేది వచ్చి మీకు వచ్చేస్తుంది.
నెక్స్ట్ దాంట్లో లోపల వెళ్ళి చూస్తే వారంటీ అదంతా ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూస్తాం. 931 GB వచ్చి ఫ్రీగా ఉంది, 28.5 GB అదే యూస్ చేసేస్తున్నారు, 931 GB వచ్చి ఫ్రీగా ఉంది. ఇప్పుడు మనం వచ్చి ట్రాన్స్ఫర్ చేసి చూస్తాం. నా ల్యాప్టాప్లో వచ్చి మాస్టర్ మూవీ ఉంది, దాన్ని కాపీ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ కూడా చూడండి, ఆ మాస్టర్ మూవీ ప్రాపర్టీస్ ఎన్ని జీబీకి ఉందంటే 2.69 GB వచ్చి ఆ మూవీ ఉంది. ఇప్పుడు నేను దాన్ని కాపీ చేసి మనం ఇప్పుడు ఆ సీగెట్ ఎస్ఎస్డీలో వచ్చి పేస్ట్ చేయబోతున్నాం. మీరే ఆ స్పీడ్ వచ్చి చూడవచ్చు ఎంత ఎంబీబీఎస్ స్పీడ్కి వచ్చి ట్రాన్స్ఫర్ అవుతుందని. మీరు చూస్తేనే తెలుస్తుంది 110 MBPS పర్ సెకండ్కి వచ్చి ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను ఎక్కడ స్పీడ్ అంతా చేయలేదు, కరెక్ట్గానే చూపిస్తున్నాను. సో మీకు అది తెలిసిపోతుంది ఎంత స్పీడ్ అని ఉంది ట్రాన్స్ఫర్ అవుతుందని. అంతే ఫ్రెండ్స్, ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఆ సామ్సంగ్ ఎస్ఎస్డి, నెక్స్ట్ వచ్చి శాండిస్క్ ఎస్ఎస్డి ఉంది, మనం అన్బాక్స్ చేస్తాం కదా, దాన్ని కంపేర్ చేసేటప్పుడు వచ్చి ఈ సీగెట్ బ్రాండ్ ఎస్ఎస్డి వచ్చి కొంచెం సైజ్లో పెద్దదిగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చి చాలా స్లిమ్గా ఉంది. నెక్స్ట్ కూడా మీరు చూడవచ్చు డిజైన్ అంతా కూడా సూపర్గా ఉంది, కింద వచ్చి గ్రీన్ కలర్ బార్డర్ అంతా ఇచ్చున్నారు. సో అదంతా ఉంది. మీరు స్పీడ్ టెస్ట్ కూడా చూసుంటారు ఎంత అంటే ఎంత స్పీడ్గా ఉంది లేదని. మీరు సామ్సంగ్ ఎస్ఎస్డి అయినా లేకపోతే శాండిస్క్ ఎస్ఎస్డి అయినా మీరు చూడలేదైతే పైన కార్డులు ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. ఎందుకంటే మీరు కంపేర్ చేసి చూసుకోండి ఏది మీకు అఫోర్డబుల్గా ఉంటుంది, ఏది మీకు కరెక్ట్ అయిన స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఎస్ఎస్డి తీస్తున్నారు అంటే స్పీడ్ కోసమే వచ్చి ఎస్ఎస్డిని తీస్తున్నారు. ఇప్పుడు 3 brands ఎస్ఎస్డి వచ్చి మన ఛానల్లోనే అన్బాక్స్ చేస్తున్నాం. మీరు దాన్ని చూసి కంపేర్ చేసి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుంది, నెక్స్ట్ అఫోర్డబుల్గా ఉంటుందో అనేది అది వచ్చి మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే అది ఎంత నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైస్ వచ్చి ఒకరికి సెట్ అవ్వచ్చు, ఇంకొకరికి సెట్ అవ్వకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి స్పీడ్ వచ్చి కొద్దిగా తగ్గి ఉంటే కూడా ఆ ప్రైస్ అనేది వచ్చి కొద్దిగా కిందనే ఉంటుంది. సో మీరు ఆ ప్రైస్ని కూడా చూసి తీసుకోవచ్చు. సో దానికోసమే నేను ప్రైస్ అంతా చెప్తున్నాను కదా, మీరు ఆ వీడియోని చూస్తేనే తెలిసిపోతుంది ఈ ఎస్ఎస్డి వచ్చి ఇంత ప్రైస్ అని. మీకు అది క్లీన్ అండ్ నీట్గా వచ్చి ఏమి అదే శాండిస్క్ ఎస్ఎస్డి వీడియోలో చెప్పుంటాను, సామ్సంగ్ ఎస్ఎస్డి వీడియోలో చెప్పుంటాను. సో ఈ మీ 3 వీడియోని చూసి మీకు ఏది కరెక్ట్గా ఉందో ఆ ఎస్ఎస్డి వచ్చి మీరు చూసి చూసి తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు ఎస్ఎస్డి తీయాలి, స్టోరేజ్ని పెంచాలంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అంటే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇట్లాగే ఉంటుందని చూస్తున్నాను. బై ఫ్రమ్ పవన్.